కథ ముగిసిన ఇంకా ఆ స్టోరీ గురించే ప్రజల్లో ఆలోచన నడుస్తోంది. ఆ కథ ఏంటి అంటే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ చేసిన 5.5 గంటల హైడ్రామా. అయితే దీని వెనక ప్రధానంగా ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్న వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు, చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు గారు కానీ అక్కడ అచ్చెన్నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చేసిన ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ ఏంటి అంటే, ప్రధానంగా ఇక్కడ పోలీసులు వాళ్ళకి ఎంత భద్రత కల్పించారు అనే దాని మీదే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ పోలీసులు గనక అక్కడ లేకపోయి ఉంటే ఏం జరుగుండేది, పోలీసులు గనక ఆ వివాదాన్ని లైట్ తీసుకొని ఉండుంటే ఏం జరుగుండేది, అమరావతిలో జరిగిన ఇన్సిడెంట్ని చూసుకున్నా, లేదంటే ఇటీవల కొద్ది రోజులుగా ఎంపీల మీద అలాగే ఎమ్మెల్యేల మీద వైసీపీకి చెందిన నేతల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడ ఎలాగైతే వాళ్ళ మీద దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారో, అక్కడ ఎలాగైతే పోలీసులు అందుబాటులో లేనప్పుడు ఎలాంటి విధ్వంసాలు, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నాయో, ఇక్కడ కూడా విశాఖలో కూడా అలాంటిదే జరిగి ఉండేదా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే, పోలీసులు చాలా విజ్ఞతతో చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఈ విషయంలో అనేది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే, ఓకే, ఆయన సాధారణ వ్యక్తి ఏం కాదు, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, 40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు. కానీ అక్కడికి వచ్చింది కూడా 10 మందో 20 మందో కాదు, జనం వందలాది మంది వచ్చారు. ఒక రకంగా చెప్పారంటే వేలాది మంది వచ్చేసారు అక్కడికి. ఎందుకు అంటే, 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన చంద్రబాబుకి విశాఖపట్నంలో అడుగు పెట్టే అర్హత లేదు అంటూ, గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చారు. ఓకే, అక్కడికి వచ్చింది వైసీపీ నేతలు కానివ్వండి, వైసీపీ నేతలే వస్తారు, వైసీపీ నేతలు కాదు అనడానికి ఏం లేదు, అలాగే ప్రజలు కూడా వస్తారు. ఎందుకంటే తమ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం నచ్చక వస్తారు. వైసీపీ నేతలు వచ్చారు, లేదంటే పులివెందులు వచ్చారు, కడప నుంచి వచ్చారు, రకరకాల ప్రచారం జరుగుతుంది. ఓకే, వచ్చే ఉండొచ్చు. ఒకవేళ అది ఎందుకు వచ్చారు, జగన్ గారి మీద అభిమానంతో వచ్చారు. జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వ్యక్తికి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుంది విశాఖలో, ఆ ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత లేదు అంటూ వాళ్ళు వ్యతిరేకించాలనే ఉద్దేశంతో వచ్చారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే కొనుక్కున్నాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇదంతా ఎందుకు వచ్చారు అంటే, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతిపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వచ్చారు అనే ఉద్దేశం కూడా అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వచ్చింది వైసీపీ కార్యకర్త అన్నా, లేదంటే సాధారణ ప్రజలైనా, కడప నుంచి వచ్చినా, పులివెందుల నుంచి వచ్చినా, వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు కూడా మనుషులే, వేరే ఎవరు రాలేదు కదా. వాళ్ళకి ఓటు హక్కు ఉంది, రేపొద్దున్న వాళ్ళ ఓటు కూడా ప్రభుత్వాన్ని నిర్ణయించే అవకాశం ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరికి కూడా తమ నిరసనని తెలియజేసే హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు, అందులో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, పోలీసుల్ని ఎంతగానో రెచ్చగొట్టి, షూట్ చేయండి, ఎన్కౌంటర్ చేయండి, జుట్టు పట్టుకు కొట్టండి, ఇలాగ రకరకాల వ్యాఖ్యలు చేసి పోలీసులు రెచ్చగొట్టాలనుకుని చూసినా సరే, పోలీసులు చాలా సంయమనంతో ఉన్నారు. 5.5 గంటల పాటు అక్కడ బైఠాయించినా సరే చంద్రబాబు గారికి రక్షణ కల్పిస్తూ, చంద్రబాబు గారి మీద ఎలాంటి దాడి జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓకే, ఎక్కడి నుంచో వాటర్ ప్యాకెట్లు విసిరారు, టమాటాలు విసిరారు, కోడిగుడ్లు విసిరారు అంటే ప్రచారం జరిగింది. అది ఎక్కడి నుంచో వచ్చి పడుతున్నప్పుడు మ్యాక్సిమం అక్కడ కూడా రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. ఆయనకున్న సెక్యూరిటీ కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను సైతం అడ్డుగా పెట్టి చంద్రబాబు గారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఓకే, అంటే ఒక వలయంలా ఏర్పడి చంద్రబాబుని అలాగే ఆయన అనుచరులని వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఎక్కడ వైఫల్యం చెందలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి పోలీసులను తిట్టిపోసేసి, పోలీసుల గురించి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసేసి, ఒకవేళ నిజంగా గనక పోలీసుల మీద ప్రభుత్వం ఒత్తిడి, నిజంగా పోలీసులని ప్రభుత్వమే అడ్డుకోమని చెప్పి రకరకాలు చేసి ఉంటే గనక, పోలీసులు కనుక లైట్ తీసుకొని జనాల్ని వదిలేసి ఉంటే గనక, అప్పుడు ఏం జరిగేది అక్కడ, అప్పుడు ఎలాంటి దాడి జరిగేది, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరిగాయి అక్కడ, ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత చంద్రబాబు గారి చుట్టూ బ్లాక్ కామెడీనర్స్ వీళ్ళందరూ ఉన్నా సరే, మిగిలిన నేతల మీదైనా, మిగిలిన లేదంటే ఆ తెలుగుది ఆ పార్టీ ఈ పార్టీ నేతలైనా, ఈ రెండు వర్గాల వారైనా కొట్టుకోవడం, గాయాలు పాలవడం, ఉద్రిక్త పరిస్థితులకి దారితీసే అవకాశం ఉండేది. కానీ అక్కడ ఎలాంటి అల్లర్లు, ఎలాంటివి జరగకుండా అడ్డుకునేందుకు వచ్చిన వాళ్ళని అక్కడ పోలీసులు అందరూ ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అలాగే చంద్రబాబు గారికి కూడా రక్షణగా ఉండడం, పెద్దగా ఎలాంటి వివాదాలు, పెద్ద పెద్ద గొడవలు జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ తిరిగి ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్కి సురక్షితంగా
ప్రతిపక్ష నేతను పంపించడం అనే విషయంలో నిజంగా పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పాలి. అవన్నీ అబ్జర్వ్ చేయకుండా 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అవేమీ పట్టించుకోకుండా నోటుకొచ్చినట్టు పోలీసులను తిట్టడం, అక్కడ పోలీసులు ఇదంతా చేశారని చెప్పడం, ఎందుకు మీరు అడ్డుకుంటున్నారని చెప్పడం, మమ్మల్ని విడిచిపెట్టండి అంటే, నిజంగా వదిలేసి ఉంటే సరే వెళ్ళండి అని వదిలేస్తాం ఏమవుద్ది, మొత్తం అక్కడికి వచ్చిన వేలాది మంది అందరూ కాన్వాయ్ మీద దాడి చేస్తారు. ఓకే, వీళ్ళకున్న బలంతో ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే వీళ్ళకి ఫైరింగ్ అవకాశాలు ఇస్తే వీళ్ళ కాల్పులు జరుపుతారు, నానా రచ్చరచ్చ జరుగుతుంది అక్కడ. సో అటువంటిది ఏమీ జరగకుండా చాలా సంయమనంతో పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా పోలీసులను అభినందించాలి, కానీ ఇలాంటి తిట్లు తిట్టడం ఏంటి, పోలీసులను రెచ్చగొట్టే ధోరణిలో చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేయడం ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.